మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రముఖ చలనచిత్ర నటులు, రెబల్ స్టార్గా పేరు పొందిన ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గారు మాకు బంధువు. మోర్ దాన్ దట్, మా తండ్రి గారికి ఎంతో మంచి స్నేహితులు. 76 నుంచి నాకు కూడా ఆయనతో చక్కటి సాన్నిహిత్యం. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా కలవటం, నా చిన్న వయసు అయినప్పటికీ కూడా అప్పటి నుంచి నన్ను ఒరే ఒరే అని చెప్పి ప్రేమగా పిలిచే సాన్నిహిత్యం. ఇప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా అప్పుడప్పుడు నన్ను ఒరే హీరో అని చెప్పి చనువుగా మాట్లాడుతూ ఉంటారు. గత సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకల్లో నేను కూడా ఉన్నా, అలాగే ఈ జనవరిలో కూడా ఆయనతో ఆ పుట్టినరోజు నాడు ఆయనతో కలిసి ఉండటం జరిగింది. రెగ్యులర్గా మాట్లాడుకోవటం, వీలైనన్ని సార్లు కలవటం, వారు కూడా గతంలో కాకినాడ నుంచి ఒకసారి, తర్వాత సొంత నియోజకవర్గం మా మొగల్తూరు వాస్తవ్యులు, అక్కడి నుంచి నర్సాపురం నుంచి కూడా ఆయన ఎంపీగా అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావటం, వాజ్పేయి గారి మంత్రివర్గంలో రూరల్ డెవలప్మెంట్, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్, మంచి మంచి శాఖలన్నీ కూడా ఆయన అత్యంత బాధ్యతాయుతంగా, వివాదరహితుడిగా, హానెస్ట్గా ఆయన నిర్వహించడం జరిగింది. ఇక సినిమా రంగంలో అంటే మరి ఆయన విలన్గా హీరోగా స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక 2 సంవత్సరాలు విలన్గా కూడా రాణించి ఆ తర్వాత తిరుగులేని హీరోగా కూడా అగ్రనటులు 4లో 5లో ఒకళ్ళగా ఆయన వెలుగొందారు. ఎన్నో మంచి చిత్రాలు, మనోహర్ పాండవులు కానీ, భక్త కన్నప్ప, సీతారాములు, అలాగే అత్యంత విజయవంతమైన బొబ్బిలి బ్రహ్మన్న, కరెక్టాల రుద్రయ్య, రంగున్ రౌడి, ముఖ్యంగా తాండ్ర పాపారాయుడు, అలా ఎన్నో ల్యాండ్ మార్క్ సినిమాల్లో ఆయన నటించి రెబల్ స్టార్గా, ఎస్ ఆయన 2-3 సంవత్సరాలు అయితే ఆయన హైయెస్ట్ పెయిడ్ తెలుగు హీరోగా కూడా మిడ్ ఆఫ్ 80స్లో ఆయన ఉండటం జరిగింది. ఎన్నోసార్లు మధ్యలో అనారోగ్యం పాలైన ఆయన మెంటల్ స్ట్రెంగ్త్తో ఆయన రికవర్ అయ్యారు. యోగా అండ్ ప్రాణాయామ రెగ్యులర్గా ఆయన చేసేవారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తారని అనుకున్నాం, అయినా ఒంట్లో బాగోలేదంటే మనం ముఖ్యంగా ఇవాళ నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడి ఒకసారి ఆయన్ని చూడాలి అని అనుకుని నేను ఢిల్లీ నుంచి రావటం జరిగింది. కానీ మరి ఇంతలోనే ఈ రకంగా అవటం దురదృష్టం. 2008లో నాకు గుర్తున్నంత వరకు 2008 హీరో శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు వెంటనే నేను కృష్ణరాజు గారితో మాట్లాడి మనం వెళ్దామని ఇద్దరూ కలిసి, అప్పుడు ఎయిర్ ఇండియా ఒకటే ఉండేది, ఎయిర్ ఇండియాలో నేను కృష్ణరాజు గారు శోభన్ బాబు గారిని ఆఖరి చూపు కోసం కలిసి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఎంతో జీవితం గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం. అప్పుడు శోభన్ బాబు ఆయన ఒరే ఒరే అనుకునే మంచి స్నేహితులు, అలాగే ఈయన కూడా స్నేహానికి ఎంతో విలువ ఇచ్చేవారు. హరినాథరాజు గారు ఒకప్పుడు గొప్ప నటుడు, మరి ఆయన కొంచెం మరి వ్యసనాలకి లోనై కెరీర్ పాడైతే కృష్ణరాజు గారు ఎంతో ఆయన్ని ఆయన చివరి రోజుల్లో కూడా బాగా ఆ స్నేహభావం అలాగే ఉండి ఆదరించారు. అన్నదమ్ములంటే ఒక నిర్వచనంగా ఆయన సూర్యనారాయణరాజు గారు కలిసి ఉండేవారు. మంచి మనిషి ఆయనకి, మరి ఆయన భార్య శ్యామల గారికి, కుమార్తెలకు ప్రభాస్కి, ప్రబోధ్ ప్రభాస్ సోదరుడు, వారందరికీ కూడా
నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారికి నా అశ్రున్యవాదం.